ప్రభుత్వ ఆదేశాలతో సన్నరకం వరి ధాన్యాన్ని పండించి ఐకేపీ ద్వారా కొత్తపేట శ్రీ లక్ష్మీ నరసింహ రైస్ మిల్లు ధాన్యాన్ని విక్రయిస్తే క్వింటాలకు అధికంగా ఒక కిలో చొప్పున ఎక్కువ ధాన్యాన్ని తరుగు తీసేసి తమను మోసం చేశారంటూ శివంపేట మండలం ఎదుల్లాపూర్ రైతులు ఐకేపీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలం ఎదుల్లాపూర్కు చెందిన మల్లారెడ్డి జనార్దన్తో పాటు ఏడుగురు రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన సన్నరకం ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా కొత్తపేట శ్రీ లక్ష్మీ నరసింహ రైస్ మిల్ కు విక్రయించారు. ధాన్యం తూకం వేసే సమయంలో క్వింటాలకు ఒక కిలో వడ్లు తరుగు తీస్తారని చెప్పిన రైస్ మిల్ యాజమాన్యం ఒక క్వింటాలకు 2 కిలోల చొప్పున కట్ చేసి బ్యాంకులో డబ్బులు జమ చేసి తమను మోసం చేశారంటూ ఎదుల్లాపూర్ రైతులు ఐకేపీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏపీఎం వెంకటేశ్వర్లను నిలదీశారు. తమకు న్యాయం చేయకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతు మల్లారెడ్డి యాదిరెడ్డి మాట్లాడుతూ తూకం వేసే సమయంలో చెప్పిన మాటలు కాకుండా రైస్ మిల్ యాజమాన్యం అధికంగా క్వింటాల్ కి 1 కిలో కట్ చేసి బ్యాంకులో డబ్బులు జమ చేస్తామని మోసం చేశారంటూ రైతులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రైతులు మల్లారెడ్డి, యాదిరెడ్డి, పద్మారెడ్డి, జనార్దన్ రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. యాదిరెడ్డి రైతును ఎప్పుడు ప్రభుత్వం ఆదేశాల ప్రకారం దొడ్డోడ్లు పండించడం, ఇప్పుడు సన్నోడ్లు అయిపోయినారు. సన్నోడ్లు వేసినాము, సన్నోడ్లు వేసి తీరయ్యేసరికి మేము ఐకేపీ ద్వారా కాంటకు ఒడ్లు కాంట పెట్టేస్తే వాళ్ళు 41 కిలో కాదని 42 కిలోలు జోకి 42 కిలోలకు కట్ చేసుకుంటూ మాకు అమౌంట్ ఇస్తామని అంటున్నారు. అట్లయితే మాకు నష్టం, బాగా నష్టం అవుతుంది. దానికి ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం చేయగలరని కోరు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము సన్నోడ్లు పండించినాము, ఐకేపీ సెంటర్ లో జోకినాము. 41 కిలో 200 గ్రాములు 300 గ్రాములు మేము జోకినాము. వాళ్ళు 1 కిలో కట్ చేసి 40 కిలో కాడికి లెక్క కట్టి మాకు బ్యాంకులో అమౌంట్ వేస్తామని చెప్పారు. బ్యాంకులో తీరా అమౌంట్ వేసేసరికి కిలో కట్ చేస్తామన్నారు. ఇప్పుడు క్వింటాల్కి వచ్చేసి 2 కిలోలు కట్ చేసి బ్యాంకులో అమౌంట్ వేయడం జరిగింది. మాకు ఐకేపీ ద్వారా ఒడ్లు జోకినందుకు నష్టం జరిగింది. ఇది న్యాయం చేయాలి, మాకు అమౌంట్ కరెక్ట్ వేయాలని కోరుతున్నాం.